ఆఫీస్కి వచ్చినాం ఆ రోజు స్టేట్ ఆఫీస్కి. ఆ రోజు వచ్చి గ్రూప్ 1:100 ఇవ్వాలి. ఇది 13 సంవత్సరాల తర్వాత వచ్చింది. 2 అసెంబ్లీలో ఆ రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా బట్టి విక్రమ గారు ఫ్లోర్ లీడర్గా ఉండి ఆ రోజు 1:100 తీయాలని చెప్పిండు. మిమ్మల్ని కలిసినాక కూడా మేము బండి సంజయ్ అన్న గారిని కలిసినాము. ఇప్పుడు గ్రూప్ మాకు ఎగ్జామ్స్ ఉన్నాం, మాకు ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇదే గత సంవత్సరం కింద ఇదే నోటిఫికేషన్కి ఎగ్జామ్ వస్తామంటే వద్దు, కాంగ్రెస్ వచ్చినాక ఖచ్చితంగా పోస్టులు పెంచుతాం, అమ్ముడు పోయిన ఎగ్జామ్లకు మీరు ఆరాట పడుతున్నారని చెప్పేసి మమ్మల్ని ఊదరగొట్టి మమ్మల్ని అందరు రెచ్చగొట్టి ఇదే బల్మూర్ అంటే పోయినసారి ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్ గ్యాప్ లేదని చెప్పి 150 మందితోటి పిటిషన్ వేయించి ఆయనే ఎగ్జామ్ పోస్ట్ పోని చేయించండి. ఈరోజు అంటాడు ఒక సామరామోహన్ రెడ్డి అనేటైనా కాంగ్రెస్ పార్టీ అనేది ఏనాడు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని కొట్లాడలేదు, పోరాడలేదు. ఈ మాకు ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్లకు సంబంధం లేదు అంటున్నారు అన్న. ఇప్పుడు 1:100 చేయమని చెప్తున్నారు, కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత రాస్తుంది? 3 లక్షల మంది రాస్తున్నారు. 3 ఎంత అవుతుంది? 1:100కి తీయమంటున్నారు. సార్ గ్రూప్ 2 పోస్ట్ 783 గత ప్రభుత్వం ఇచ్చింది సార్, అది ఆగస్టులో పెట్టారు. అయితే రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీలో పోస్టులు పెంచుతామన్నారు సార్. మాతో సుమంజీవుడు ప్రెస్ క్లబ్లో మేము పోస్టు వచ్చి కాకముందే పెంచుతామన్నారు. మీరు ఓటు వేయండి అన్నారు, మేము ఓటు వేసి గెలిపించాలి. ఇప్పుడు మొండి చేసి సార్.
మన పోస్టు పెంచుతాము, వేకెన్సీస్ కోసం వెతుకుతున్నామని ఫిబ్రవరి రెండు చేసి డ్రైవ్ చేసేవారు ఇప్పటివరకు లేదు, డైరెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఆ ఎగ్జామ్ ఏదైనా లాస్ట్ ఇయర్ రాస్తుండే కదా, మీరు మోస్ట్ చూస్తామని రిపోర్ట్ ఇచ్చారు, దాని ప్రస్తావన లేదు కదా అని అడిగితే కూడా అసలు మాకు రిప్లై లేదు. ఇలాంటిది గ్రీవియన్స్ పెడుతుంది టీఎస్పీఎస్కి, వేలాది మంది గ్రీవియన్స్ పెడితే వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వట్లేదు, ఏదైనా వేరే సమస్యకి రిప్లై ఇస్తుంది కానీ దీని గురించి అడిగితే గ్రీవియన్స్ రిప్లై రావట్లేదు. ప్రధానంగా ప్రభుత్వంలో పోస్ట్ పెరగాలి, గ్రూప్లో 1:100 ఇవ్వాలి, విదేశీలో కూడా మెగా డిఎస్ఎస్ఆర్ సమస్య, 2 లక్షల ఉద్యోగాల ప్రకటనలో 400 పోస్టులు పెంచడానికి ఇబ్బంది పడే వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కిస్తారు. నిరుద్యోగులకైతే చెప్పి 1% కూడా వాళ్ళకి అల్లి కలిగి కనీసం పట్టించుకోవడం, కనీసం నెల రోజులు అవుతుంది, మొత్తం 2 విధులు కూడా నెల రోజులు అవుతుంది, ఈ నెల రోజుల నుంచి కూడా కనీసం వాళ్ళకి స్పందన లేదు. రాత్ర హడావుడిగా డిఎస్ రేట్ చెప్తాడు మీడియా ముందు కొంచెం చెప్పాలని నేను చెప్పాను మీడియా ముందుకు, నా ఆశీర్వాదం మీరు పోలి ఖచ్చితంగా అయితే చదువుతాను, అదేదో నువ్వు మీడియా ముందుకు వచ్చి చెప్పాలంటే చెప్పడు. టీఆర్ఎస్ తీసుకుంటే వేరే మోసం చేశారు కాబట్టి నన్ను చాలా నమ్మే పరిస్థితి లేదు, బీజేపీ వాళ్ళు కట్టి నిలబడితే కొంచెం సమస్య అనేది పరిష్కారం స్టేట్మెంట్ అయితే ఏం లేదు సార్, కనీసము మోతీలాల్ నాయక్ అనే ఒక మాట కూడా కాంగ్రెస్ నాయకులు నోట్లకెళ్ళి రావట్లేదు సార్, అంత ఘోరంగా ఉంది సార్ సిచ్యువేషన్, విద్యార్థులు అధికారంలో తీసుకొచ్చినా ఒప్పున్నారు కానీ ఇప్పుడు ఏమో అదే సిచ్యువేషన్ ఉంటే కనీసం మోతీలాల్ నాయక్ విద్యార్థులు దీక్ష చేసుకోవాలని ఒక మాట కూడా రావట్లేదు సార్. సార్ ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీలో ఎలక్షన్స్కి ముందు లాస్ట్ అసెంబ్లీలో చర్చ జరిగింది గ్రూప్ గురించి, ప్రతి ఎగ్జామ్కి టైం అన్నారు, జూలై 20 నుంచి ఆగస్టు 5 వరకు బీఎస్సీ డేట్ ఇచ్చారు, 6th ఒకరోజు గ్యాప్ ఉంది, నెక్స్ట్ డేనే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నాయి, ఇలాంటి పోస్టుల పెంపుదల లేకుండా డైరెక్ట్ ఎగ్జామ్ పెడితే ఈ సంవత్సర కాలంలో ప్రతి విద్యార్థికి 1 లక్ష రూపాయలు ఆహ్వానించారు. అదేదో మేము లాస్ట్ ఇయరే రాసుకుండే అక్టోబర్లో ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఇప్పుడు ఈ ఆగస్టులో గ్రూప్ 2 పెట్టి నవంబర్లో గ్రూప్ 3 పెట్టి కామన్ సిలబస్ సార్, అదే ఆగస్టులో గ్రూప్ 2 గ్రూప్ 3 పెట్టి అయిపోతుంది కదా సార్, పెట్టలేదు. అంటే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన అనేది అక్టోబర్ తర్వాత తీసుకొస్తారు, అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ తీసుకుని దాదాపు ఒక ఎగ్జామ్ రాయడానికి 15 నెలల సమయం తీసుకుంటుంది సార్, 2021 వరకు విద్యార్థులందరూ ఖాళీ అప్లై చేయాలి సార్, అలసిపోయి అలసిపోయి ఉంటాం సార్, 800 పోస్టులు 600 పోస్టులు మాకు ఇచ్చిన కరపత్రం ఏంటంటే టీఎస్పీఎస్సీ మోసాల వల్ల నష్టపోయిన ప్రతి గవర్నమెంట్ ఖచ్చితంగా 2 లక్షలు ఎక్స్పీఎస్గా చెల్లించాలని ఆ రోజు బీఆర్ఎస్ చెల్లించలేదన్నారు, మరి 1 సంవత్సరం మేము నష్టపోయినాం, మరి ఏం చెల్లిస్తే 1 పోస్ట్ కూడా పెంచలేదు సార్. గత సంవత్సరం ఇదే మోతీలాల్ ప్రతి ఒక్క యూనివర్సిటీకి జరిగి అందరినీ చైతన్యవంతం చేసి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు కాంగ్రెస్కి ఆరు యూనివర్సిటీ పైసలు ఖర్చు పెట్టిన ఉద్యోగం అయినా వస్తా నాకు అవసరమైంది, ఉద్యోగం రావాలి అని నినాదం పట్టుకుని కొన్ని నిరుద్యోగుల కోసం ఈ 6 రోజులు ఇచ్చిన ఫలితం లేదు.
మోతీలాల్ భక్తించుకోవాల్సిన అవసరం కూడా మనం లేదు. మోతీలాల్ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన అస్యూరెన్స్ వస్తే ఉల్లంఘిస్తారు. స్పష్టమైన స్పష్టమైన హామీ రాకపోవడం వల్ల సార్ మీకు 100% మా నిరుద్యోగ తరఫున మేము 100% మీతో వస్తాం సార్. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాం సార్. మేము మీరు ఎప్పుడు అనుకుంటే సపోర్ట్ చేస్తాను.